ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ ఓటేయ్యాలని లేకుంటే వ్యవస్థలన్నీ నిర్వీర్యం అవుతాయని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు నిజామాబాద్లో కొత్తగా ఓటు హక్కు పొందిన విద్యార్థులతో గురువారం ఆమె ముచ్చటించారు ఈ సందర్భంగా విద్యార్థులను అడిగిన పలు ప్రశ్నలకు కవిత సమాధానమిస్తూ ప్రజాస్వామ్య ప్రక్రియలో యువత క్రియాశీలక భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు ఎన్నికల్లో ఎవరు గెలిస్తే ఏమిటన్నా ధోరణిలో ఉండొద్దని సూచించారు ఓటు హక్కును వినియోగించుకోకపోతే వ్యవస్థలు నిర్వీర్యం అవుతాయని ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరారు రాజకీయాల్లో లోకి వచ్చే మహిళలు యువతకు ఏం సందేశిస్తారని ఓ యువతి అడిగిన ప్రశ్నకు కవిత సమాధానమిస్తూ రాజకీయాలు అంతసులు కాదని అయితే రాజకీయ నాయకులుగా తీసుకునే ఓ నిర్ణయం కోట్ల మంది జీవితాలను మార్చుతుందని అందుకే కష్టపడి ప్రజల కోసం పనిచేయాలని సూచించారు ప్రభుత్వ రంగంలోనే కాకుండా ప్రైవేట్ రంగంలో ఉద్యోగాల కల్పనకు ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుంది స్వయం ఉపాధి జిల్లాల్లో ఐటీ హబ్ల ఏర్పాట్లపై యువతలు అడిగిన ప్రశ్నలకు కవిత స్పందిస్తూ రాష్ట్రానికి దాదాపు ఇరవై రెండు వేల కంపెనీలు వచ్చాయని దాంతో ముప్పై లక్షల మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు వచ్చాయని పరోక్షంగా మరో ముప్పై లక్షల మందికి ఉపాధి లభించిందని వివరించారు స్వయం ఉపాధి కోసం సాఫ్ట్వేర్లను ప్రోత్సహించి చేయూతనిస్తున్నామని చెప్పారు టీఎస్పిఎస్సిలో సాంకేతిక సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఏం చర్యలు చేపడుతుందని ఓ యువతి అడగగా రాష్ట్రంలో ఒకే ఒక్కసారి పేపర్ లీక్ ఉదాంతం జరిగిందని పది రోజుల్లోనే నిందితులను పట్టుకున్నామని ఒక రాజకీయ పార్టీ ప్రమేయం ఉందని గుర్తించామని వివరించారు బీఆర్ఎస్ కు ఎందుకు ఓటేయ్యాలని ఓ విద్యార్థిని ప్రశ్నించగా బీఆర్ఎస్ పార్టీ అద్భుతమని తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పార్టీ కొట్లాడిందని చెప్పారు రాష్ట్రం వచ్చాక అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ సీఎం కేసీఆర్ ప్రభుత్వం సమర్థంగా పనిచేస్తుందని అందుకే కారు గుర్తుకు ఓటు వేయాలని కవిత బదురిచ్చారు తొలిసారి ఓటు వేసినప్పటి అనుభవం చెప్పాలని ఓ విద్యార్థిని కోరగా తాను మొదటి నుంచి తన తండ్రికి ఓటు వేశానని చింతమడకలో తొలిసారి తల్లిదండ్రులతో కలిసి ఓటు వేశాను నని అది ఎప్పటికీ మర్చిపోలేని అనుభవమని చెప్పారు సామాజిక మాధ్యమాల ద్వారా ఆడపిల్లలను వేధించే వారి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని స్పష్టం చేశారు